లో ట్వంటీలో సూర్యకుమార్ యాదవ్ టాప్ ర్యాంక్ లో కొనసాగుతున్నాడు వరల్డ్ కప్ కు ముందు ఐసీసీ ప్రకటించిన తాజా ర్యాంకులో స్కై టాప్ లేపేశాడు సౌత్ ఆఫ్రికా టూర్ తర్వాత పొట్టి లో బర్లు దిగకపోయినా అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు పొట్టి ఫార్మాట్ లో తనకు తిరుగు లేదనిపించుకున్నాడు సూర్యకుమార్ యాదవ్ ఖాతాలో ఎనిమిది వందల అరవై ఒక రేటింగ్ పాయింట్లు ఉన్నాయి ఇంగ్లాండ్ ఆటగాడు ఫిల్డ్ సాల్ట్ రెండో స్థానం దక్కించుకున్నాడు ఎనిమిది వందల రెండు రేటింగ్ పాయింట్లు సొంతం చేసుకున్నాడు సూర్యకుమార్ యాదవ్ ఫిల్ సాల్ట్ కు మధ్య యాభై తొమ్మిది రేటింగ్ పాయింట్ల వ్యత్యాసం ఉంది మూడో స్థానంలో పాకిస్తాన్ ఆటగాడు రిజ్వాన్ ఉన్నాడు రిజ్వాన్ రేటింగ్ పాయింట్లు సాధించాడు పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజ్ నాలుగో స్థానాన్ని నిలబెట్టుకున్నాడు బాబర్ అజం ఖాతాలో ఏడు వందల అరవై రేటింగ్ ఉన్నాయి సౌత్ ఆఫ్రికా ప్లేయర్ మరక్రమ్ ఐదో స్థానంలో నిలిచాడు మరక్రమ్ ఏడు యాభై ఐదు రేటింగ్ పాయింట్లు సాధించాడు టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఆరో స్థానంలో సెటిల్ అయ్యాడు యశస్వి జైస్వాల్ ఏడు వందల పద్నాలుగు రేటింగ్ పాయింట్లు సాధించాడు సౌత్ ఆఫ్రికా ఆటగాడు రోసో ఆరు వందల ఎనభై తొమ్మిది రేటింగ్ పాయింట్లతో ఎనిమిదో స్థానంలో ఉన్నాడు టాప్ టెన్ లో భారత్ నుంచి ఇద్దరు బ్యాటర్స్ నిలిచారు ఋతురాజ్ గైక్వాడ్ పదకొండవ స్థానంలో ఉన్నాడు రింకు సింగ్ ఒక స్థానం మెరుగయ్యాడు ముప్పై ఒకటవ ర్యాంక్ దక్కించుకున్నాడు విరాట్ కోహ్లీ ఒక స్థానం ఎగబాకాడు నలభై ఒకటవ స్థానంలో నిలిచాడు రోహిత్ శర్మ యాభై ఒకటవ స్థానం సాధించాడు బౌలర్ల ర్యాంకింగ్స్ లో టాప్ టెన్ లో ఇద్దరు భారత బౌలర్లు ఉన్నారు అక్షర్ పటేల్ నాలుగవ ర్యాంక్ దక్కించుకున్నాడు మరో బౌలర్ తో కలిసి ఐదవ స్థానాన్ని రవి భీష్ణోయ్ పంచుకున్నాడు టాప్ ర్యాంక్ లో ఇంగ్లాండ్ బౌలర్ రషీద్ ఉన్నాడు హర్షదీప్ సింగ్ పంతొమ్మిదవ ర్యాంక్ సాధించాడు కుల్దీప్ యాదవ్ ఒక స్థానం మెరుగయ్యాడు ఇరవై ఐదవ ర్యాంక్ నుంచి ఇరవై నాలుగవ ర్యాంకు చేరుకున్నాడు చాహల్ నలభై తొమ్మిదవ ర్యాంకు లో నిలిచాడు ఆల్ రౌండర్ల ర్యాంకులో టాప్ టెన్లో లో భారత్ నుంచి ఒక్కడే ఉన్నాడు టీమిండియా తరఫున బెస్ట్ ఆల్ రౌండర్ గా హార్దిక్ పాండ్యా నిలిచాడు హార్దిక్ పాండ్యా ఏడవ ర్యాంక్ సాధించాడు ఈ లో బంగ్లాదేశ్ ఆల్రౌండర్ షకీబుల్ హసన్ అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు ఆస్ట్రేలియా ఆటగాడు గ్లెన్ మాక్స్వెల్ తో కలిసి ఇరవైవ స్థానాన్ని అక్షర్ పటేల్ పంచుకున్నాడు టీమ్ ర్యాంకింగ్స్ లో భారత జట్టుకు లేకుండా పోయింది అగ్రస్థానంలోనే కొనసాగుతోంది రెండో స్థానంలో ఆస్ట్రేలియా నిలిచింది ఇంగ్లాండ్ మూడో ర్యాంక్ సాధించింది సౌత్ ఆఫ్రికా ర్యాంక్ ను దక్కించుకుంది న్యూజిలాండ్ ఐదో స్థానంలో ఉంది వెస్టిండీస్ ఆరో ర్యాంక్లో పాకిస్తాన్ ఏడో ర్యాంక్లో లో నిలిచాయి